ఇక ఆయన ఈటెల రాజేందర్ గారు, రేవంత్ రెడ్డి ఆ ఊరు నుంచి వచ్చి ఇక్కడ గెలిచాడు కాబట్టి ఈయన కూడా ఈ ఊరు నుంచి వచ్చి ఇక్కడ గెలవాలని వచ్చిండట. ఏంటి వెళ్ళినా ఓటు, ఈయన మెచ్చల్లోనే ఉంటున్నావు కదా 10 ఏళ్ళ నుంచి, అవునా? ఈటెల రాజేందర్కి పక్కనే కదా ఇల్లు, ఎప్పుడైనా మన దగ్గరకు వచ్చాడు ఇక్కడ దిక్క ఈయనే కదా ఫామ్ హౌజ్, ఫామ్ హౌజ్ కట్టుకున్నాడు కానీ ఎన్నడన్నా మన దగ్గరకు వచ్చిండా? మరి ఎన్నడు రాంది ఇవాళ ఓటాడు కానీ ఎట్లా వస్తాడా మన దగ్గర? 10 ఏళ్ళు మంత్రిగా ఉన్నాడు, ఎప్పుడైనా మన దిక్కు చూసిండా? పెన్షన్ ఇచ్చిండా? ఇల్లు ఇచ్చిండా? ఉద్యోగం ఇచ్చిండా? ఉపాధి కల్పించిండా? పోనీ ఎట్లున్నామని అడిగిండా? మన పెళ్లికి వచ్చిండా? మన సావుకు వచ్చిండా? మంచిగా ఉన్నామని మనల్ని ఎప్పుడైనా వలకరించిండా? మరి ఏం అడిగినోడు ఇవాళ సిగ్గు లేకుండా ఓటు ఎట్లా అడుగుతాడే మన దగ్గర? ఎట్లా అడుగుతాడు చెప్పురి. కాబట్టే మిత్రులారా, ఆయన అనుకున్నట్టున్నాడు, పాలమూరు నుంచి వచ్చిన రేవంత్ రెడ్డిని గెలివనియలేదా, ఆయనను గెలిపించారు కదా, ఇవాళ నన్ను కూడా గెలిపిస్తారేమని. ఆ ఎల్ల నేను ప్రతిపక్షాల నుండి ప్రజలతో కొట్లాను కాబట్టి గెలిపించారు. 10 ఏళ్ళు నువ్వు కేసీఆర్తో అధికారంలోనే ఉంటాయి, 2 ఏళ్ళ నుంచి మోడీతో అధికారంలోనే ఉంటాయి, బీజేపీ నుంచి నిధులు తెస్తా అని చెప్పిండు ఆ ఎల్ల హుజూరాబాద్. ఒకవేళ నిధులే తెచ్చుంటే హుజూరాబాద్లో ఎందుకు ఓడగొడుతుండ్రీ ఈటెల రాజేందర్ గారు నిన్ను? ఇవాళ హుజూరాబాద్లో ఓడగొడితే ఈడికి వచ్చి గెలుస్తా నువ్వు ఎట్లా అనుకుంటున్నావు? నిన్న ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి నన్ను పట్టుకొని ఈ మల్కాజ్గిరి కీటలానికి ఏం సంబంధం అంటాడు ఆయన, అర్థం కాలే నాకు. ఈటల రాజేంద్ర అంటాడు ఒక కులానికో ఒక ప్రాంతానికో ఒక మతానికి సమైన బిడ్డను. ఈ 22 సంవత్సరాల కాలంలో తెలంగాణ మట్టి బిడ్డగా తెలంగాణ ప్రజల ఆశీర్వాదంతో ఈ స్థాయికి వచ్చిన బిడ్డనని చెప్పి నేను అనుకుంటాను. ఎవరి పడత మీద వాళ్ళ ఎవరి పడితే ఎవరి మీద పడితే వాళ్ళ మీదనే, ఏది పడితే అదే. ముందులోనే సప్పట్లు కొట్టంగానే రెచ్చిపోయి మాట్లాడటం కొంతమంది ఉంటారు. ముసలి పండుగ అంతా ముందటన్నది, ఏం జరగబోతుంది, ఏం హామీలు ఇచ్చిండ్రు, ఏం చేస్తారనేది నేను సాక్షిని కదా. ఈ రాష్ట్రంలో తొలి ఆర్థిక మంత్రిగా వచ్చినప్పుడు శూన్యం నుంచి ఒక బడ్జెట్ తెచ్చుకున్నాం మేము. శూన్యం ఈ రాష్ట్రం ఎగ్జిస్టెన్స్ లేనప్పుడు ఈ ఆదాయం ఏందో, ఈ ఖర్చు ఏందో, ఈ కథ ఏందో తెలియనాడు. నేను ఒక 5 సంవత్సరాల కాలం పాటు ఆర్థిక మంత్రిగా పనిచేశాను. ఈనాడు ఈ ఆర్థిక స్థితి ఏముందో, ఏం కాగలదో చెప్పగలిగేటువంటి గా సత్తా మాత్రం నాకున్నది. కానీ మూడు నెలలకే ఎవరి మీద నేను విమర్శ చేయకూడదు కాబట్టి నా మొత్తం రాజకీయ జీవితంలో నేను ఎవరి మీద, ఏ నాయకుడి మీద కానీ, ఏ పార్టీ మీద కానీ వ్యక్తిగతమైనటువంటి దూషణ చేయను. నేను సంస్కారం ఉన్నవాడిని. నేను ఏ పొలిటికల్ లీడర్ చాలా ఎవాల్వ్ అయి ఉండాలి తప్ప, అందరికంటే ఉన్నతంగా ఉండాలి తప్ప, సంకుచితంగా ఉండేవాడు పొలిటికల్ లీడర్ కాదు నా దృష్టిలో. దురదృష్టవశాత్తు సరే రకరకాల వ్యక్తులు రావచ్చు పోవచ్చు, కానీ నేను చాలాసార్లు ప్రవచిస్తూ ఉంటా, దేంట్లోనైనా ఒక వ్యక్తి విఫలం కావచ్చు, ఆ విఫలమైతే ఆ వ్యవస్థ, ఆ మనిషి చేస్తున్న బిజినెస్ కొలాప్స్ అవుతుండొచ్చు, ఆ కుటుంబం కొలాప్స్ అవుతున్నాడు. కానీ పొలిటికల్ లీడర్ కనుక సంకుచిత బాధ అయితే, పొలిటికల్ లీడర్ కనుక వాళ్ళు తెలివిలేని వాళ్ళైతే, డైరెక్షన్ లేని వాళ్ళైతే వ్యవస్థ కూలిపోద్దని నమ్మేవాడిని నేను ఒకని. అందుకని నేను అలాంటి చిన్న కురుస నాయకుల గురించి నేను మాట్లాడను. కానీ ఒక్కటి మాత్రం చెప్పగలను, తనది కాకపోతే ఏదైనా చేయాలన్నట్టుగా ఇవాళ ఏది పడితే అది హామీలు ఇచ్చిండ్రు. నాకు తెలిసి తెలంగాణ ప్రజలకి కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీల గురించి రాసుకున్నాడు తెలియదు. ఇప్పుడు ఇన్ని ఉన్నాయని, ఇన్ని హామీలు ఇచ్చినా అని చెప్పి ఇవాళ విన్న మనకు కూడా తెలిసే ఆస్కారం కూడా లేదు. అయినా మేము కోరుకుంటున్నాం ఇచ్చిన హామీలు అమలై మా ప్రజలకు మంచి జరగాలని చెప్పి కోరుకుంటున్నా. నేనేం వ్యతిరేకిస్తలేను. ఇక వాళ్ళ గురించి నేను ఎక్కువ మాట్లాడాను.